ఆంధ్రప్రదేశ్లో 5 రూపాయలకే అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్ల ఓకే అది బాగానే ఉంది, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఎప్పుడు పెడతారు? ఈ ప్రశ్న ఏ వైఎస్ఆర్సీపీ నుంచో లేదంటే ఇతర ప్రతిపక్షాల నుంచో ఎదురైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదో రకంగా తోసిపుచ్చవచ్చు లేదంటే తలపిప్పుకొని వెళ్ళిపోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ నుంచి ప్రశ్న ఎదురు కావడం ఖచ్చితంగా గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే డొక్కా సీతమ్మ ఎన్టీ రామారావుని చిన్న చేసి చూపలేము, కానీ ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం పథకం సంస్కరణలు ఇవన్నీ చాలా ఉన్నాయి, కానీ డొక్కా సీతమ్మ ముద్ర వేరు. ఎందుకంటే 1840లో పుట్టిన ఈమె 1909 సంవత్సరం వరకు దాదాపు 20-30 సంవత్సరాలు అంటే తనకు వయసు వచ్చి ఊహ తెలిసి తర్వాత పెళ్ళైన తర్వాత అంటే 14 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మరణించే వరకు అన్నదానానికి అంటే అప్పట్లో రోజుల్లో ఈ పూటకూడల ఇల్లు కానీ హోటళ్ళు కానీ ఇవేమీ లేని పరిస్థితుల్లో బాటసార్లు ఆ ఊరు నుంచి వెళ్ళేటటువంటి బాటసార్లకి నిరంతరం నిత్యం అంటే కట్టె పొయ్యల మీద వంట చేసి ఎప్పుడు అర్ధరాత్రి వచ్చినా సరే వండి పెట్టడం అనేది తన భర్త తన యొక్క సంపద మొత్తాన్ని కూడా అన్నదానానికి వెచ్చించినటువంటి మహాసాధ్విగా డొక్కా సీతమ్మని చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ స్కీము ఏదైతే అన్నం పెట్టేటటువంటి స్కీము ఒక సార్థకమైనటువంటి నామధేయంతో ఉండాలంటే డొక్కా సీతమ్మ అనేటటువంటి పేరు మీద ఈ పథకాన్ని తీర్చిదిద్దాలి అనేటటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ఈ ప్రశ్నని తెలుగుదేశం పార్టీకి వేయడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏదైనా రాజకీయ పార్టీలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ వస్తున్నాయి. రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజానికి అన్న క్యాంటీన్ని ఎత్తేయడంలో అర్థం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కొనసాగుతున్నటువంటి పథకాలలో భాగంగా ఉంచాల్సిన అన్న క్యాంటీన్ని ఎత్తేసి రాజకీయంగా మొత్తం మూత వేసేసినటువంటి పరిస్థితి. అటు తెలంగాణలో కాకుండా మనం చూస్తే కనుక తెలంగాణలో సైతం ఈ స్కీమ్ని వివిధ రూపాల్లో అక్షయపాత్ర ద్వారా అమలు చేస్తున్నారు. తమిళనాడులో అయితే అమ్మ క్యాంటీన్లు పెడితే జయలలిత పెట్టినప్పటికీ స్టాలిన్ వాటిని కొనసాగించారు ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చిన. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంత సామరస్యపూర్వకంగా లేవు, అందువల్ల అన్న క్యాంటీన్ని మూసేసినటువంటి వాతావరణం. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అన్న క్యాంటీన్ని పునరుద్ధరించింది. భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ క్యాంటీన్లు మూతపడేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఏదైతే సార్థక నామధేయం ఇప్పుడు డొక్కా సీతమ్మ వంటి వాళ్ళు చరిత్రలో చెరగనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వాళ్ళు నిస్వార్థంగా త్యాగబుద్ధితోటి అన్నదానమే అన్నదానముల కంటే గొప్పది అనేటటువంటి దాంతో ఆకలి తీర్చడం బాటసారులకు ఆకలి తీర్చడమే తమ జీవిత లక్ష్యంగా బతికినటువంటి వాళ్ళు వాళ్ళ పేరు మీద ఇటువంటి స్కీములు పెడితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా తొలగించేందుకు సాహసించదు. అంతేకాకుండా డొక్కా సీతమ్మ గారి యొక్క చరిత్రను చూస్తే ఆమె యొక్క ఈ అన్నదాన క్రతువుని నిర్వహించేటటువంటి విషయం బ్రిటిష్ రాజు అప్పటికి మనం బ్రిటిష్ పాలనలో ఉండడం బ్రిటిష్ రాజు కింగ్ ఎవరైతే ఎడ్వర్డ్ 7 తన వార్షికోత్సవాల్లో ఆమెను వచ్చి కూర్చుని ఆ గౌరవాన్ని పొందాలని కోరడము, తాను ఈ దానాలు కావచ్చు ఇది అన్నం పెట్టడం కావచ్చు తాను కేవలం ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో తప్ప ప్రచారానికి కానీ తనకి సన్మానాల కోసం కానీ చేయట్లేదని ఆమె చెప్పడము, దాంతో అప్పుడు ఉన్నటువంటి మద్రాసు గవర్నర్ ద్వారా ఆమె ఫోటోని లండన్కి తీసుకువెళ్ళి అక్కడ లండన్లో వార్షికోత్సవంలో ఒక కుర్చీలో ఆ ఫోటోని పెట్టి ఆమె ఆధ్వర్యంలో ఆ వార్షికోత్సవాలు జరుపుతున్నట్లుగా బ్రిటిష్ రాజే ఆనందం వ్యక్తం చేయడం అంటే ఆమె కీర్తి ప్రతిష్టలు ఎంతగా అంటే ఎంతగా ఆకట్టుకున్నాయి ఆమె కీర్తి ప్రతిష్టలు ఎంతగా వ్యాపించాయి అనే దానికి ఉదాహరణ. అందువల్ల డొక్కా సీతమ్మ వంటి వారిని స్మరించుకుంటూ అటువంటి పథకాలకు పేరు పెట్టడం అనేది ఖచ్చితంగా లక్ష్యం అంటే ఆశయాన్ని నిలిపేటటువంటి ఆశయాన్ని తెలిపేటటువంటి ఘట్టంగానే చూడాలి. ఇప్పటికే డొక్కా సీతమ్మ యొక్క త్యాగనిరతకు సంబంధించి తెలుగు పాఠ్యాంశాల్లో ఒక భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఒక స్కీముకి ఆమె పేరు పెట్టడం అనేది ఒక శాశ్వతమైనటువంటి గుర్తింపుగా మనల్ని మనం గౌరవించుకున్నట్లుగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ సూచించడము, తెలుగుదేశం ఈ విషయంలో ఒక ఆలోచన చేయడం, తెలుగుదేశం కూటమిలో అందులో పవన్ కళ్యాణ్ సైతం భాగం, అందువల్ల ఈ రకమైన ఆలోచన చేసేందుకు ఆయన ప్రేరణగానే నిలిచారు. ఎన్టీ రామారావు పేరు మీద ఎన్నన్నా పెట్టవచ్చు, ఎందుకంటే ఎన్టీఆర్ వైద్యాలయాలన్నింటినీ కలిపారు, ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఉంది, తర్వాత ఎన్టీఆర్ భరోసా
స్కీమ్లు ఉన్నాయి, అన్నింటికి ఎన్టీఆర్ పేరు పెట్టాలనేది లేదు. అందులో అన్న అంటే ఇప్పుడు ప్రత్యేకించి డొక్కా సీతమ్మ వంటి వారిని గుర్తు చేసుకోవడం వల్ల అన్నదానానికి తగినటువంటి గుర్తింపు ఇచ్చినట్లుగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సూచన భవిష్యత్తులో అన్న సాకారమవుతూ ఆచరణాత్మకం అవుతుందని ఆశిద్దాం.